రైతు రాజు కావాలంటే రాజులాంటి పంటలే పండించాలంటారు సీఎం కేసీఆర్. తాను స్వయంగా రైతు కావడంతో తోటి రైతులంతా వినూత్న పంటలకు నాంది పలకాలని సూచిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అదే స్ఫూర్తి విభిన్న ఆలోచనలో బోడ కాకరకాయ సాగు చేస్తున్నాడు ఓ రైతు. అధిక దిగుబడితో కాసుల వర్షం కురిపిస్తున్న బోడ కాకరకాయ పంటపై ప్రత్యేక కథనం. అధిక పోషకాలు, ప్రోటీన్లు, ఆయుర్వేద గుణాలున్న కూరగాయ బోడ కాకర ఈ సీజన్లో విరివిగా కాస్తుంది. అనేక పోషకాలున్న బోడ కాకర రుచి కూడా అమోఘం. కొందరైతే దీన్ని వెజిటబుల్ మటన్ అంటుంటారు. అనేక పోషకాలు లభిస్తుండటంతో జనం కూడా వీటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు బోడ కాకర సాగును ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో 350 ఎకరాల్లో బోడ కాకర సాగు చేస్తున్నారు. అందులో ఒక్క టేకులపల్లి మండలంలోనే 60 ఎకరాల వరకు సాగవుతోంది. వీరిలో కోయగూడెం గ్రామానికి చెందిన రైతు వసంతరావు బోడ కాకర సాగుతో అధిక లాభాలు గడిస్తున్నాడు. మేము గత 8 సంవత్సరాల నుంచి ఈ పంటే పండిస్తున్నాం అండి. ఇంతకుముందు పత్తి, మిర్చి వేసేది, వాటిలో ఏం లేకపోయేది. ఈ కూరగాయలు వేయడం వల్ల 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల మంచి సేవ్ అవుతుంది, కొంచెం డబ్బులు కూడా మంచిగా వస్తాయి సార్. మాకు ప్రతిరోజు మేము కూరగాయలు అమ్ముతాం, దొండకాయ, బెండకాయ, కాకరకాయ. ఇప్పుడు ఇది వచ్చిన కానీ కొంచెం ఇన్కమ్ బాగుంది. ఈ బుడగారు వచ్చిన కానీ ఇది మే నెలలో వేస్తాం అండి. ఇది మే లాస్ట్లో వేస్తాం, జనవరి దాకా వస్తుంది. కాయలు కూడా బాగా దిగుబడి వస్తుంది. మినిమం ఎకరానికి వచ్చేసి 3-4 లక్షలు తక్కువ రావండి డబ్బులు. బాగా వస్తాయి, డబ్బులు కూడా మంచిగా వస్తాయి. పంట మంచిగా పండాలా. ప్లస్ ఈ దొండకాయలు ఒకటి కొత్తగా కొట్టి వేసినాం ఇందులో, అందులో పక్క వేసినాం, సన్న దొండకాయ ఆంధ్ర నుంచి తెచ్చినాం. అది కూడా రోజు డబ్బులు అండి, దానికి కూడా మంచిగా వస్తుంది అండి డబ్బులు. పంట కూడా మంచి దిగుబడి వస్తుంది. అది కోతకు వచ్చేసి 5-6 క్వింటాలు వెళ్తుంది. ఇది కూడా బాగానే, ఇప్పుడు ఇది కోతే మినిమం 7-8 క్వింటాలు వెళ్తుంది అన్నమాట. ఒక కోత కోతే అంటే కొంచెం మంచి క్లియర్ కావడానికి ఇది ఆయన కానీ డబ్బులు వస్తాయండి. మంచిగా బాగానే ఉంది ఈ పంట పండిన కానీ. మళ్ళీ ఇందులో 24 గంటల కరెంట్ అనేది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇంకా చాలా బాగుంది. ఈసారి డ్రిప్ సౌకర్యం, మాకు డ్రిప్ ఉంది. ఈ డ్రిప్ వల్ల కూడా అసలు మాకు నీళ్ళు కట్టే పని లేదు, రేతి తిరిగే పని లేదు, ఏమి లేదు. ఇక మోటార్ స్విచ్ వేసిపోతే అదే పడుతుంది, అదే ఉంటుంది అన్నమాట. ఇక అది సార్ జరిగేది. ఇది బాగుంది, ఈ పంట మాత్రం బాగుంది. ఎవరైనా వేసుకోవచ్చు, పండించుకోవచ్చు. ఇక ద్వితీయ శ్రేణి నగరాల్లో బోడ కాకర కేజీ 200 రూపాయలు పలుకుతుంది. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాల్లో 300 నుంచి 350 రూపాయల వరకు ధర పలుకుతోంది. ప్రజల్లో డిమాండ్ ఉండడంతో కోయగూడెం రైతు వసంతరావు 60 ఎకరాల వరకు బోడ కాకర సాగు చేస్తున్నాడు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీతో పాటు డ్రిప్ ఏర్పాటు చేసుకున్నాడు. మరోవైపు ఉచిత విద్యుత్, రైతు బంధు పథకాలు కూడా వసంతరావుకు అందుతున్నాయి. నీరు కూడా పుష్కలంగా ఉండడంతో మంచి దిగుబడి సాధిస్తున్నాడు. ఎకరాకు 2 నుంచి 3 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. వర్షాకాలం సీజన్లో బోడ కాకరకాయలు అధికంగా పండించి మంచి గిట్టుబాటు రైతులకు కూడా 300 రూపాయలు 250 నుంచి 300 రూపాయలు దాకా పలుకుతుంది. 2 నెలలు వస్తూ ఉంటాయి ఈ సీజన్లో. బోడ కాకరకాయలని పండించి మార్కెట్లో ప్రతి ఒక్క మార్కెట్లో కూడా డిమాండ్ ఉంటుంది, మంచి సప్లై కూడా అవుతుంది. వ్యాపారస్తులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ బోడ కాకరకాయలు అమ్మడానికి. పంట మార్పిడి, డిమాండ్ ఉన్న పంటల సాగు వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. దీంతో జిల్లాలోని రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పంటలను సాగు చేస్తూ మంచి దిగుబడితో పాటు లాభాలను గడిస్తున్నారు.